శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం ఒకరోజు శ్రీ స్వామి షేక్ నూరుద్దీన్ దర్గాలో కూర్చొని ఉండగా ఉత్తర కర్ణాటక నుండి వచ్చిన దంపతులు శ్రీ స్వామిని సేవించుకొనసాగారు వారు సంతానం లేక శ్రీ స్వామి లీలలు విని వారి ఆశీర్వచనంతో సంతానం పొందవచ్చని వచ్చారు భర్త శ్రీ స్వామికి విసురుతున్నాడు అతని భార్య ఆయన పక్కన నిలుచున్నది ఆ సమయంలో ఒక నూనె వర్తకుడు శ్రీ స్వామి వారిని దర్శించి తాను అతి పేదవాడినని అందువల్ల సంసారాన్ని నడపలేకపోతున్నానని మొరపెట్టుకున్నాడు అతని భార్య కూడా చనిపోయి చాలా కాలమైంది అప్పుడు శ్రీ స్వామి కొంకణి దేశం నుండి వచ్చిన భార్య భర్తల్లో భార్య వైపు చూచి రింబే నీవు గత జన్మలో ఈ నూనె వర్తకుని భార్యవు అతడు నీ భర్త అప్పుడు నీకు ముగ్గురు పిల్లలు వారినందరినీ ఇప్పుడు ఇతనే పోషిస్తున్నాడు చాలా పేదరికంలో ఉన్నాడు ఇతన్ని మీ వెంట తీసుకొని పొండి అని ఆ నూనె వర్తకుని చూపించారు రింబే అనే పేరు ఆమె పూర్వజన్మలోది ఆ మాటలు విని ఆమె ఆమె భర్త ఆశ్చర్యపోయారు ఇంతలో శ్రీ స్వామి కృపతో ఆమెకు పూర్వజన్మ స్మరణకొచ్చింది సిగ్గుతో ఆమె తన గత జన్మలోని భర్తను చూచి తల వంచుకుంది ఇంతలో ఆ నూనె వర్తకుని పిల్లలు అక్కడికి చేరారు వారందరికీ శ్రీ స్వామి కృపతో ఆమె తమ తల్లిలాగా కనపడసాగింది వారు ఆమెని చూస్తూనే అమ్మా అంటూ ఆమె చుట్టూ చేరారు అప్పుడు శ్రీ స్వామి ఆమెతో నీవు ఈ నూనె వ్యాపారితో కలిసి అతని ఇంటికి వెళ్ళు అక్కడ పడమటి వైపున రంగులు పూసిన ఒక కర్రపాతి ఉంటుంది నీవు గత జన్మలో దాని కింద చాలా ధనం దాచి ఉంచావు దాన్ని బయటికి తీసి ఇతనికి తిరిగి ఇచ్చేసి ఇక్కడికి రా అన్నారు ఆమె తన భర్తతో సహా పూర్వజన్మలోని వారితో కలిసి ఆ ఇంటికి వెళ్ళి అక్కడ పాతిపెట్టిన ధనమంతా తీసి వారికి ఇచ్చింది తిరిగి అందరూ శ్రీ స్వామి సన్నిధికి చేరారు శ్రీ స్వామికి తాము చెప్పినట్లు చేశామని ఈ దంపతులు విన్నవించుకున్నారు నూనె వర్తకుడికి అతని పిల్లలకు ధనం దొరికింది వారి దారిద్ర్యం తీరింది సంతోషంతో శ్రీ స్వామికి పాదాభివందనం చేశారు శ్రీ స్వామి మహిమతో వారికి పూర్వ స్మృతి పోయింది అప్పుడు శ్రీ స్వామి ఆ దంపతులను చూసి ఇక మీకు పిల్లలు పుడతారు మీ గ్రామం వెళ్ళండి అని ఆశీర్వదించారు వారు వారి గ్రామం చేరుకున్నారు కొంతకాలానికి వారికి పిల్లలు కలిగారు వారు శ్రీ స్వామిని నిత్యము స్మరించుకుంటూ ఉండేవారు ఆ నూనె వర్తకుడు వారి పిల్లలు నిత్యం శ్రీ స్వామిని దర్శించుకుంటూ సుఖంగా జీవించసాగారు నలదుర్గంలో శ్రీ స్వామి వారి భక్తుడు ఒక తహసీల్దార్ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తుండేవాడు అతని పై అధికారి తహసీల్దార్ బైరామ్జీ పార్సీ మతస్థుడు అతను ఈ గుమస్తా ద్వారా శ్రీ స్వామివారి లీలలు తెలుసుకుని శ్రీ స్వామిని విమర్శించసాగాడు ఒకసారి ఈ గుమస్తా శ్రీ స్వామివారి దర్శనార్థం వెళ్ళాలంటే అతనికి సెలవు మంజూరు చేయలేదు మరుసటి రోజున శ్రీ స్వామి స్వయంగా నలదుర్గం వచ్చారని తెలిసి గుమస్తా శ్రీ స్వామిని దర్శించుకున్నాడు ఆ తర్వాత ఆఫీస్కు వెళ్ళాడు అతను ఆఫీస్కు ఆలస్యంగా రావడం గురించి తహసీల్దార్ కారణం అడిగాడు శ్రీ స్వామి సమర్థులు నలదుర్గం వచ్చారని వారి దర్శనార్థం వెళ్ళి వస్తున్నానని అందువల్ల కొద్దిగా ఆలస్యమైందని క్షమించమని అడిగాడు ఆ తహసీల్దారు మహాకోపంతో శ్రీ స్వామిని తీవ్రంగా విమర్శించసాగాడు అందుకు గుమస్తా కోపంతో నేను ఉద్యోగమైనా వదిలేస్తాను కానీ మీరు శ్రీ స్వామిని విమర్శిస్తే ఊరుకోను
ముందు మీరు ఒక్కసారి శ్రీ స్వామిని దర్శించండి, మళ్ళీ ఇలా మాట్లాడరు అన్నాడు. ఆ తహసీల్దార్ కొంచెం నిదానించి ఆలోచించి, సరే అలాగే వెళ్దాందా అని అతన్ని వెంట తీసుకొని శ్రీ స్వామి దర్శనానికి వచ్చాడు. శ్రీ స్వామి అతన్ని చూస్తూనే అతను చేసిన తప్పుడు పనులన్నీ ఏకరువు పెట్టి, నీ మతం ఇవన్నీ చేయమని చెబుతుందా అని అడిగారు. తహసీల్దార్ బైరామ్జీ శ్రీ స్వామి సర్వజ్ఞతకు ఆశ్చర్యపడి తన తప్పులు తెలుసుకుని శ్రీ స్వామిని క్షమాపణలు వేడాడు. అతడు శ్రీ స్వామిని నలదుర్గంలో ఉన్నన్ని రోజులు ఆఫీస్ మూసివేసి అహర్నిశలు శ్రీ స్వామి సంకీర్తనలో నిమగ్నమయ్యేవాడు. క్రమంగా శ్రీ స్వామికి అత్యంత ప్రీతికరమైన భక్తుడయ్యాడు. శ్రీ స్వామిని ప్రత్యక్షంగా చేరి సేవించిన వారే కాక పరోక్షంగా వారి చిత్రపటమును భక్తి శ్రద్ధలతో పూజించి సేవించి శ్రీ స్వామి వారి అనుగ్రహానికి పాత్రులైన వారు కూడా ఉన్నారు. దీని ద్వారా శ్రీ స్వామివారు తమకు తమ చిత్రపటానికి భేదం లేదని భక్తులు యందు విశ్వాసం కలిగించారు. డాక్టర్ వామన గోపాల్ బొంబాయిలో నివసిస్తుండేవారు. ఆయన మూలికా వైద్యం కూడా చేసేవారు. ఔషధముల గుణము దోషాలు బాగా తెలిసినవాడు. ఆయన సర్పగంధి అనే వనమూలికతో సరసపఠిల్లా అనే ఔషధాన్ని స్వయంగా తయారు చేశాడు. దీన్ని రక్తపోటు తగ్గించడానికి ఇప్పటికీ వాడతారు. డాక్టర్ వామన గోపాల్ శ్రీ స్వామి సమర్థుల లీలల గురించి విని వారి యందు విశ్వాసం కలిగి శ్రీ స్వామివారి చిత్రపటం తన పూజా మందిరంలో పెట్టుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో నిత్యం పూజిస్తూ ఉండేవాడు. తన భక్తి గౌరవాలను చూపడానికి తన తృప్తి కోసం ఆయా కాలాల్లో లభించే రకరకాలైన పండ్లను బంగీ ద్వారా శ్రీ స్వామివారికి పంపుతుండేవాడు. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం.